వెల్కమ్ టు తెలుగు టీవీ, తెలుగు టీవీ డాట్ టీవీ. ఏపీలో కొత్త ఇసుక విధానం వస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు అంటున్నారు. విధానాలు కొత్త వస్తాయి, కానీ లోపాలు బాగు చేసేది ఎవరు? దళాల దోపిడీలు, పోలీసులు అక్రమాలు ఉన్నంతకాలం ఇసుక మాఫియా ఎలాగే ఉంటుంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక వేలం ద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల కొత్త ఆదాయాన్ని సృష్టించానంటూ చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో ఘనంగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ కొత్త ఇసుక తీరువా విధానాలను అమల్లోకి తీసుకువచ్చి డ్వాక్రా సంఘాల ముసుగులో, రాజకీయ నాయకుల్లో, చెప్పుచేతల్లో ఇసుక వ్యాపారాన్ని పెట్టిన తర్వాత ప్రభుత్వానికి దక్కే ప్రతి రూపాయి ముసుగులో వందల వేల రూపాయలను ఇసుక మాఫియా డాన్లు దిగమింగేస్తున్నారన్నది అందరికీ తెలిసిన సంగతే. చంద్రబాబు నాయుడు మాత్రం తన రాష్ట్రంలో ఉన్నంత నిఖార్సైన ఇసుక వ్యాపారం మరెక్కడా లేదన్నట్టుగా చెబుతుంటారు. నిజానికి ఆయన సొంత జిల్లాలోనే ఈ మాఫియా దందాలు ఎంత విచ్చలవిడిగా నడుస్తున్నాయనడానికి ఇది నిదర్శనం. చిత్తూరు జిల్లాలో తిరుపతి సమీపంలోని తనపల్లి క్రాస్ వద్ద శనివారం ఉదయం 4 గంటల సమయంలో తిరుచానూరు సీఐ సురేంద్ర నాయుడు ఆధ్వర్యంలో ఇసుక మాఫియాకు చెందిన 21 ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. వీటిలో 15 ట్రాక్టర్లు ఇసుకతో నిండి ఉండగా 6 ఖాళీ ట్రాక్టర్లు. వీటిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వీటిలో స్థానికంగా ఒక పెద్ద హోటల్ యజమానికి చెందిన ట్రాక్టర్లతో పాటు అన్ని పార్టీలకు చెందిన నాయకుల ప్రమేయం కూడా ఉండడం విశేషం. తనపల్లి ప్రాంతంలో ప్రస్తుత ధరల ప్రకారం ఎకరా ఇసుక 30 లక్షల ధర పలుకుతోంది. వీటిని పాడుకున్న వారు మనుషులతో మాత్రమే తవ్వించాలి. అయితే ఇక్కడ నిబంధనలు తుంగలో తొక్కి 4 జేసీబీలు పెట్టి రాత్రి పగలు లేకుండా త్రవ్వేస్తుంటారు. దాని చుట్టూ ఇసుక మాఫియా గూండాలు కాపలా కాస్తుంటారు. ఈ ట్రాక్టర్లను పోలీసులు పట్టుకు వెళ్లిన తర్వాత విపరీతమైన రాజకీయ ఒత్తిడిలు వస్తున్నట్టుగా తెలుస్తోంది. పట్టుకున్న వాటిలో ఇప్పటికే 3 ట్రాక్టర్లను వదిలేసిన పోలీసులతో ఇసుక దళారులు ఇంకా మంతనాలు సాగిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అవినీతి ఎక్కడ ఉన్నా నిప్పులతో కడిగేస్తానన్నట్లుగా నిత్యం తన చిత్తశుద్ధిని చాటుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఆయన సొంత జిల్లాలో ఇసుక మాఫియా ఎంతగా గాడి తప్పి దోచుకుంటున్నదో చెప్పడానికి ఇది ఉదాహరణ. అయితే అన్ని పార్టీలకు చెందిన దొంగలు ఇందులో పుష్కలంగా ఉండడంతో దోపిడీ పర్వం మొత్తం గుట్టు చప్పుడు కాకుండా నడిచిపోతుంది. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకుంటున్నట్లుగా ఇసుక దోపిడీ నడుస్తుంటే చంద్రబాబు నాయుడు ప్రేక్షకుడిగా మారుతున్నట్టుంది. విధానాలు కొత్తవి తెచ్చే ముందు ఉన్న లోపాలను దిద్దడంపై సర్కారు దృష్టి పెట్టాలని జనం కోరుకుంటున్నారు.